పనిచేసే సీఎం ఎవరైనా సరే. ఒక నిమిషం ఆగండి. ఓకే నమస్తే అండి. నమస్కారం అమ్మ. ఇప్పుడు మనకి ఈ మంత్ ఎండింగ్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి తెలంగాణలో. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, మార్పు చెందితే బాగుంటుంది, ఇదే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది? ప్రభుత్వాలు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నాయి కానీ ప్రజల కోసం మాత్రం ఏం చేసేది లేదు. ఈరోజు పింఛన్లు అంటున్నారు, పింఛన్లు అవసరం లేదు, ఉద్యోగాలు ఇవ్వండి, పింఛన్లు అవసరం లేదు. రెండు ఇంటికొక ఉద్యోగం అని చెప్పారు. ఇంటికొక ఉద్యోగం లేకున్నా సరే కనీసం 10 ఇళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినట్టే మాకు ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు పింఛను ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు రైతు బంధు అనేటువంటిది పెట్టారు. రైతు బంధు సన్నకారు చిన్నకారు రైతులకు రైతు బంధు ఇవ్వాలి. ఇవాళ భూస్వాములకు భూ బకాస్తులకు కూడా ఇవాళ రైతు బంధు పెడతారు. మరి ఎంతవరకు న్యాయము? సరే డబ్బున్నోనికే డబ్బు పోతుంది కానీ బీదోనికి మాత్రం డబ్బు రావట్లేదు. ఒకటి, ఓల్డ్ సిటీలో బతుకమ్మ ఆడుతుంటే బతుకమ్మ ఆడే మహిళల్ని అరెస్ట్ చేస్తే దాన్ని అడిగిన ఏ నాయకుడు లేడు. ఇది భారతదేశం, మనమందరం భారతీయులం. మరి భారతీయులలో ఉన్నటువంటి భారత ప్రజాస్వామ్యానికి వీళ్ళు విలువనివ్వకుండా రాజకీయాలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప ప్రజలకు హిందూ ధర్మానికి మన ధర్మ ఏది లేదు. ఒకటి ఇంకొక విషయం చెప్తాను, మనం ఏదైనా తప్పు చేసి లేకపోతే ఏ తప్పు చేయకుండా కోర్టులో సాక్ష్యానికి పోయినా కానీ భగవద్గీత మీద ప్రమాణం చేపించి చెప్పమంటారు. మీరు న్యాయం చెప్పండి, మీరు కరెక్ట్ చెప్పండి, మీరు అబద్ధాలు ఆడకండి, భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి అని చెప్తారు. వాస్తవమే భగవద్గీతనే. మరి ఈ భారతదేశానికి భగవద్గీత ఆధారమైనప్పుడు ఈ యొక్క భారతదేశంలో ఒకే చట్టం ఉండాలి కానీ రెండు చట్టాలు ఉండకూడదు. ఒకే చట్టము, ఒకే ప్రజ, ఒకే రాజు. ఆ రకంగా పరిపాలన చేసినట్టుంటే భారతదేశ ప్రజలందరికీ బాగానే ఉంటుంది, తెలంగాణ ప్రజలకు కూడా బాగానే ఉంటుంది. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకనే తెలంగాణలో ఇంత డెవలప్మెంట్ అనేది జరిగింది అంటున్నారు? తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైటెక్ సిటీలో, తెల్లాపూర్లో, కోకాపేటలో, మోకిలాలో జాగలకు రేట్లు పెరిగినాయి, రిజిస్ట్రేషన్ ఫీజులు పెరిగినాయి. 2014 లోపల 45 రూపాయల కరెంటు మీటరు మినిమం ఛార్జ్ ఉండే, ఈరోజు 145 రూపాయలు అయింది. ఒకప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి సికింద్రాబాద్కి వెళ్ళాలంటే 5 రూపాయల బస్ కిరాయి ఉండే, ఈరోజు 25 రూపాయల బస్ ఛార్జ్ అయింది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఒకసారి ఆలోచించండి. కేసీఆర్ ప్రభుత్వంలో పెరిగినాయి, ఈ పెరిగిన డబ్బులతోని అమ్మిన భూములతోని పింఛన్లు రైతు బంధు ఇస్తున్నాడు తప్ప మరి ఏ రకమైనటువంటి కేసీఆర్ కుటుంబం నుంచి మాకు డబ్బులు ఇవ్వట్లేదు ప్రజలకు, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా డబ్బులు తీసుకొచ్చి కేసీఆర్ ఇవ్వట్లేదు. మా డబ్బులు తీసుకొనే, ప్రజల డబ్బులు తీసుకొని ప్రజలకు పంచుతుండు. ప్రజలు ఇది గుర్తుంచుకొని ఓటేసుకుంటే బాగుంటుంది. అంతకంటే ఎక్కువ ఇంకేం లేదు ప్రభుత్వంలో. అంటే ఇప్పుడు 100 సీట్లలో ఎన్ని సీట్లు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించగలుగుతుందండి? 100 సీట్లు కాదు, ఒకవేళ ఎన్ని సీట్లు వచ్చినా సరే 40 సీట్లు వచ్చినా సరే కేసీఆర్ కాంగ్రెస్లోని కొంటాడు, ప్రభుత్వం చేస్తాడు, అది మాత్రం గ్యారంటీ. ఈరోజు ప్రజల్లో కూడా టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నది, ఆ వ్యతిరేకతను కాంగ్రెస్ ఒకసారి కొమ్ము కాసుకుంటుంది. వీళ్ళ వ్యతిరేకతను కాంగ్రెస్ ఆహ్వానించేసి కాంగ్రెస్ సీట్లు పొందే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రకంగా సీట్లు కాంగ్రెస్ పొందినా రేపు డిక్లరేషన్ అయిన తర్వాత, ఎమ్మెల్యేలు వాళ్ళ డిక్లరేషన్ అయిన తర్వాత, కౌంటింగ్ తర్వాత ఈ కేసీఆర్ గారు ఖచ్చితంగా కాంగ్రెస్ సీట్లు కొంటాడు. కాంగ్రెస్కి ఓట్లేసిన బీఆర్ఎస్కి ఓట్లేసిన ఒకటే, హిందూ ధర్మంకు హిందూ ధర్మం కోసము పనిచేసే పార్టీలు. హిందూ ధర్మం హిందూ ధర్మం అంటున్నారు కదా, బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారా? హిందూ ధర్మం అది బీజేపీ కానీ, అది టీఆర్ఎస్ కానీ, అది కాంగ్రెస్ కానీ, లేక ఎంఐఎం కానీ, ఏదైనా సరే భారతీయ జనాతన ధర్మం కోసం పనిచేసేటువంటి పార్టీ ఏదొచ్చినా మేము స్వాగతిస్తున్నాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తే ఎలాంటి ఎటువంటి మార్పులు జరుగుతాయి? కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ముస్లిం పార్టీ. భారతదేశంలో ఉన్నటువంటి ఈ చేంజింగ్ అంటే కన్వర్టెడ్ ముస్లిం పార్టీ కాంగ్రెస్. ఇలా రాహుల్ గాంధీ పేరు రాహుల్ ఖాన్, రాహుల్ గాంధీ కాదు రాహుల్ ఖాన్. వాళ్ళ కుటుంబం లోపల మోతీలాల్ వారింట్లో పనిచేసేటువంటి డ్రైవర్ ఒక కొడుకు నెహ్రూ గారు. మోతీలాల్ ఇంట్లో, మోతీలాల్ కుటుంబంలో డ్రైవర్గా ఉన్నటువంటి ముస్లిం అతనికి కుమారుడే నెహ్రూ. ఆ కుటుంబం నుంచి వచ్చిందే కాంగ్రెస్ పార్టీ. భారతదేశానికి ఎప్పుడు కూడా సరైన నాయకుడు రాలేదు, సరైన నాయకులు లేరు. వచ్చినటువంటి మోడీ గారిని మాత్రము ఈ యొక్క అణగారినటువంటి ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి మోడీ గారిని మాత్రము ఇలా అణగదొక్కే పరిస్థితి తీసుకొస్తారు భారతదేశంలో కానీ ఇంకోటి లేదు. తెలంగాణలో ఈ మంత్ ఎండింగ్ లో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ ఏ పార్టీ మారితే బాగుంటుంది, పార్టీ మారితే బాగుంటుందా, ఇదే ఉంటే బాగుంటుంది?
పార్టీ మారితేనే బాగుంటుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అది మేము చెప్పగలుగుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు నచ్చని అంశాలు ఏంటి, నచ్చిన అంశాలు ఏంటి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో నచ్చిన అంశాలు మంచినే ఉన్నాయి. ఈ ఆసరా పింఛన్లు ఇస్తున్నారు, 2016 రూపాయల ఆసరా పింఛన్ ముసలి వాళ్ళకు కుంటి వాళ్ళకు. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు 5000 చేశారు అని అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? 5000 మేము సంవత్సరము ఎక్కువ చేస్తాము. ఇప్పుడైతే మీకు 2016 ఇస్తున్నాం కదా, ఇంకొక 500 పెంచి మళ్ళీ సంవత్సరానికి 500, అలా మళ్ళీ ఎన్నికలు అయ్యే వరకు మీకు మొత్తం 5016 వస్తుంది అని చెప్పి చెప్తున్నాను. అంటే సంవత్సరానికి పెంచుతారు? పెంచుతారు. మరి ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అప్పట్లో 300 పింఛన్, ఇప్పుడు మేము 2000 చేసాము అని అంటున్నారు. సో ఆ ప్రభుత్వంలో పాలన ఎలా అనిపించింది, ఈ ప్రభుత్వంలో పాలన ఎలా అనిపిస్తుంది? ఆ ప్రభుత్వంలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జర్మ మనకు మంచిగా ఉంటుంది. ఇప్పటికే ఆ 15.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, మార్పును కోరుకుంటున్నారు ప్రజలు. మళ్ళీ కాంగ్రెస్ వస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకి చాలా డెవలప్మెంట్ అనేది జరిగింది, ఐటీ శాఖ కూడా బాగానే జరిగింది. సో మరి ఎందుకు ప్రభుత్వం మారాలనుకుంటుంది? అది ప్రజలు అనుకుంటున్నారు, నేను ఒక్కరిని ఎలా చెప్పగలను? ప్రజల వ్యక్తినే. ఇప్పుడు నేను ఒక్కరిని చెప్తే అనడం కాదు, ప్రజలు అనుకున్నది మీకు చెప్తుంది. ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏ మార్పులు చేస్తారు? ఇంకా ఏ మార్పులు చేస్తారంటే వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏముందో ఆ విధంగా మేము అమలు చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ చేయలేదనుకో అప్పుడు పరిపాలన. రీసెంట్గా ఒక సభలో కేసీఆర్ చెప్పాడు కదా, నేను ఉచిత కరెంట్ 24 గంటలు సేపు కరెంట్ ఇస్తాను, కానీ మన రేవంత్ రెడ్డి 3 గంటలు కరెంట్ ఇస్తాను అని హామీలు ఇస్తున్నాడు. మీకు 24 గంటలు కరెంటు కావాలా, 3 గంటలు కరెంటు కావాలా? 24 గంటలు కరెంటు కావాలి. అప్పుడు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది అంటే ఇప్పుడు చాలా హామీలు అయితే ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ, సో ఆ హామీలను నిలబెట్టుకోగలుగుతారా? ఆల్రెడీ డెవలప్ అయిన తెలంగాణనే కదా. తెలంగాణ డెవలప్ అయింది, ఆయన హయాంలో కూడా డెవలప్ అయింది, కేసీఆర్ నాయకత్వంలో కూడా డెవలప్ అయింది. అదే ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఆయన మీద కొద్దిగా నమ్మకం పోయిందా అన్నట్టుగా చెప్తున్నారు. అందుగురించి వేరే పార్టీని తీసుకురావాలని చెప్పి ప్రజల్లో జర వ్యతిరేకత వచ్చింది. వేరే పార్టీ అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే? కాంగ్రెస్ అని అంటున్నారు. మరి బీజేపీకి ఏమన్నా సీట్లు వచ్చే ఛాన్స్? బీజేపీ కూడా వస్తాయని అంటున్నారు. బీజేపీలో బండి సంజయ్ ఉన్నప్పుడు బాగుందా, ఈటల రాజేందర్ ఉన్నప్పుడు? బండి సంజయ్ ఉన్నప్పుడు అధికంగా నోటి దూలతో మాట్లాడతాడు అని మాట్లాడతాడు. ఈయన ఏదో అంత ఎదిగలేదు, అది ఆయన నాయకత్వం ఏమంత ఎదిగలేదు. ఎక్కువ ఇచ్చేస్తలేడు ప్రజలకు, ఏమి చేస్తాయి ఏమి. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.